హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను ప్రసాద్. సింహం భయపడుతుందా? ఇదిగో మీరే చూసి చెప్పండి. విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఒక సాధారణ ఎమ్మెల్యే పులివెందుల నియోజకవర్గానికి, అంతవరకే. సో ఆయన గురించి ఎన్నికలకు ముందు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ నాయకులని కింది స్థాయి కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయి నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వరకు, ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెక్స్ట్ ఉన్న పొజిషన్ ఆయనది, అక్కడ వరకు కూడా సింహం సింగిల్. ఈ సింహం సింగిల్ అనే పదాన్ని ఎప్పుడు పట్టుకున్నారు తెలుసా? వీళ్ళకి డౌట్ అనమాట, పొత్తులో ఎక్కడ వెళతారా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అని. అప్పటి నుంచి ఏది పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అని ఎప్పుడైతే మాట్లాడారో అప్పటి నుంచి సింహం సింగిల్ సింహం సింగిల్ ఇదే మాట. సింగిల్ గా వస్తే ఏంటి, కూటమిగా వస్తే ఏంటి, ఎలా వస్తే ఏంటి, ప్రజలకు ఏం చేసామనేది ముఖ్యం. సో ఒకడ ఉండి మొత్తం ఇబ్బంది పెట్టే కంటే నలుగురుండి అంతా ప్రశాంతంగా ఉండి ఉంచితే ఎలా ఉంటుంది అనే దానికి కూడా అర్థం వచ్చేలాగా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే పోటీలోకి వచ్చారు. సో బ్రహ్మాండంగా 151 స్థానాలతో గెలిపొందారు, బాగుంది. సో అప్పుడు సింగిల్ సింగిల్ గానే వెళ్ళారు కాబట్టి ఉరకాల పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా గెలిచారు. గెలిచిన తర్వాత ఏం చేశారు ప్రజలకు అనేది ఇంపార్టెంట్. సో ఇప్పటికీ కూడా అదే 99% హామీలు నెరవేర్చాను అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు కదా. ఇది ఒక అంశం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ రోజు కూడా ఈ పరదాలు ఇవి లేకుండా విడిగా బయటకు వచ్చింది లేదు. అదేమిటి అంటే సీఎం సెక్యూరిటీ అంటారు. సీఎం అంటే భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరేనా, అంతకుముందు ఇంకెవరైనా ముఖ్యమంత్రులు ఉన్నారా? మరి అంతకుముందు ఏ ముఖ్యమంత్రికి లేని ఈ పరదాలు సెక్యూరిటీ ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు? సెక్యూరిటీ సర్వసాధారణంగా ఏ ముఖ్యమంత్రి గారికైనా ఉంటుంది, భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా. సో అటువంటిది ఆంధ్రప్రదేశ్లో పరదాలు ఎందుకు పెడుతున్నారు? మరి గతంలో దానికి ముందు జగన్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దానికి ముందు రోసి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, మరి చెన్నారెడ్డి గారు కావచ్చు, లేదా పివి నరసింహారావు గారు కావచ్చు, వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా చేశారు కదా. సో ఎప్పుడు ఎవరికి లేని ఈ పరదాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? సరే, ముఖ్యమంత్రి గారు ఏ రోజు ప్రజల దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళింది లేదు. అదేమిటి అంటే ఆయనే ఏదైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ మీటింగ్కి తగ్గట్టుగా ఏర్పాట్లు, లిమిటెడ్ ప్రేక్షకులు, ఎవరు బ్లాక్ డ్రెస్ వేసుకోకూడదు, కండిషన్స్ అప్లై అనమాట, అదంతా ఒక ఎత్తు. సో సాక్షాత్తు వరదలు వచ్చినప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక స్టేజ్ కట్టించుకొని అక్కడ ధాన్యాన్ని తెప్పించుకొని పరిశీలించిన పరిస్థితి. ఇంకా అంతెందుకు, కొబ్బరికాయ కొడతానికి కూడా రాయి తీసుకొచ్చి ఎట్లా పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అప్పట్లో చాలా ట్రోల్స్ వచ్చినాయి, అది ఒక అంశం. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఘోర ఓటమి, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. సో నేనే స్వయంగా ఆ పరిసర ప్రాంతాలు అంటే విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి ఈ ప్రాంతాలన్నీ తిరిగా నేను మా టీంతో తిరిగి అసలు ఏంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి చూస్తే, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నిన్న చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో భాగంగా సీఎం సెక్యూరిటీ ప్రయత్నంగా ఉంది టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర. సో అక్కడికి నేను కూడా వెళ్ళాను, ఏది మామూలుగా ఆ ఫుటేజ్లో అవన్నీ చూసుకోవడం పరిశీలిస్తానికి. సో దాని ఆ ఒక గంటకి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాబోతున్నారట, అది ఒకటి. సో నేను అసలు మామూలుగా పరిశీలిస్తానికి ఆ ఫొటోస్ అవన్నీ తీసుకున్నాను. ఆ తర్వాత జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ కూడా ఫుటేజ్ తీశాను. కొంచెం సెక్యూరిటీస్ అందరూ ఉన్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లేరట, కానీ నేను అదంతా ఫుటేజ్ తీసుకున్నాను. అప్పటికీ అఫ్కోర్స్ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు అడిగారు, ఎవరైనా మీరు ఏంటంటే నేను పలానా సో అండ్ సో అని చెప్పేసి అన్నాను. చూసుకున్నారు, ఓకే ఫైన్. పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది, అంతవరకు నేను ఆ ఫుటేజ్ కూడా తీశాను. ఇక దాని తర్వాత తాడేపల్లి వెళ్ళాను. తాడేపల్లి వెళ్తే అది అసలు షాకింగ్ వార్త. ఏంటి అంటే ఇదిగో మీరు ఒకసారి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూ సాధారణంగా కాంపౌండ్ వాల్ ఉంటుంది ఎవరికైనా. సో ఆయన మొన్నటిదాకా కూడా కాంపౌండ్ వాల్ ఉంది. ఇప్పుడు ఆ కాంపౌండ్ వాల్ పైన అంటే అసలు మించి చైనా వాల్ అంటారు, చూసారా మీరు చైనా వాల్? అది మామూలుగా ఓల్డ్ రికార్డ్ అనమాట. ఆ చైనా వాల్ లాగా ఇంత ఎత్తున పెట్టుకుని కట్టేసుకున్నారు, మొత్తం ఫుల్ సెక్యూరిటీ అనమాట. అసలు ఇంటి రూఫ్ అది కూడా జస్ట్ కొంచెం మార్జినల్ గా మరి కనబడుతుంది ఆ రూఫ్ కూడా. సో అంటే ఏ విధంగా ఆయన ఆ సెక్యూరిటీ లాగా దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నారు, చేపించారు ఎందుకు అంటే భయమా, లేకపోతే ఏదన్నా ఆందోళన, ఏం జరగబోతుంది? ఇదే చంద్రబాబు నాయుడు గారు కరకట్ట మీద ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు, మామూలుగానే ఉంది, ఎటువంటి హై సెక్యూరిటీ లేదు, పోలీస్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు మాజీ మంత్రి అంటారు, ఆ సమయంలో ఎమ్మెల్యే ఉన్న సమయంలో, మాజీ ఎమ్మెల్యే ఉన్న సమయంలో కూడా ఆయన జోగి రమేష్ డైరెక్ట్గా ఇంటిపైకి అటాక్ వెళ్ళాడు కదా.
సో అట్లాంటి ఘటనలు ఏమైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎవరైనా వెళతారు అనే భయంతో ఈ విధంగా ముందుగానే పెద్ద హై సెక్యూరిటీ కోసం ఇట్లా అదంతా పెట్టుకున్నారా ఏంటి? సో అవి చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయా, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాయలసీమ బిడ్డ, పైగా సింహం సింగిల్ అని చెప్పేసి వీళ్ళందరూ చెప్తా ఉంటారు కదా, ఇప్పుడు ఏంటి ఎందుకని ఇంత అలర్ట్ గా ఉంటున్నారు, ఏంటి ఏ విషయం అని చెప్పేసి. అంటే ఒకటి, వీరు చేసిన చర్యల గురించి ఖచ్చితంగా ప్రతీకార చర్యలు ఉంటాయి అని భయపడుతున్నారా? లేదు, నిజంగానే ఇంకా ఏదైనా ఆందోళనతో ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఎక్కడికైనా సరే ఏదైనా కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు పరదాలు ఒకటి, చెట్లు నరికేయటం. అసలు చెట్లు ఎందుకు నరికేస్తున్నారా, ఎవరికి ఏం అర్థం? ఇప్పటికీ అంత చిక్కని ప్రశ్న, ఆ చెట్లు ఎందుకు కొట్టేస్తున్నారు? 25-30 సంవత్సరాల నుంచి పెరుగుతున్న చెట్లను కూడా కొట్టివేస్తున్నారు అంటే మరి అది ఎందుకు కొట్టేయమంటున్నారు అర్థం కావట్లా. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో చెట్లు కొట్టేయటం, స్కూళ్ళు బంద్ చేయటం, కొట్లు కట్టేయటం, ఏ ఒక్కటి కూడా తీసుండకూడదు, లిమిటెడ్ గా ప్రజలు రావాలా ఎందు గురించి. సో ఇప్పుడు చూస్తే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పెద్ద పెద్ద గోడలు అంత హైట్ లేపేసి కట్టేసుకుంటే, ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్నప్పుడే అంత అభద్రతా భావంలో ఉంటే రేపు ప్రజల్లోకి ఏ విధంగా వస్తారు? పైగా ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శిస్తాను అంటున్నారు. అసలు ఈ బాధితులు అవటానికి గల కారణం ఎవరు? అది కారణం జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఇప్పుడు ఇవ్వలా ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేస్తున్నారంటే ఖచ్చితంగా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. మొహమాట లేకుండా మాట్లాడచ్చు, ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఇవ్వకూడదు కదా, ఎక్కడైనా ఏ ఒక్క దాడి జరిగినా ఇమ్మీడియట్ గా ఖండించి లేదా హోంమంత్రి ద్వారా ఖండించేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటే ఇంకొకరు ఏ ఒక్కరైనా సరే దాడులు చేయడానికి పాల్పడేవారా? చివరికి తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నభద్రం శివకుమార్ ఎలక్షన్ రోజు కూడా సామాన్యుని కొట్టాడంటే దాని ప్రభావం ఎన్నికల మీద పడదా? అదే విధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన ఈవీఎం ను ధ్వంసం చేస్తే దాని ప్రభావం కనిపించదా? అఫ్కోర్స్ ఆ సమయంలో అది బయటికి రాకపోయినా అక్కడ చూసిన జనం ద్వారా అన్నా సరే ఆ విషయం సర్క్యులేట్ అవ్వదా? ఆ నియోజకవర్గ పరిధిలో డ్యామేజ్ కాదా? ఏ ఒక్క అంశంలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు అని ఖండించారా? ఖండించకపోగా తెలుగుదేశం పార్టీ నాయకులు కేంద్ర కార్యాలయం పైన వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తే దాన్ని కూడా సమర్థించుకునే ప్రయత్నం చేస్తే మరి ఇదంతా కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇవాళ వైసీపీ కార్యకర్తలు చాలా మంది సరే బెట్టింగ్ ర్యాలీ అంటారు పక్కన పెట్టేసేయండి, కొంతమంది ఏం చెప్పినా సరే బెట్టింగ్లు వెళ్ళిపోయి మా జగన్ అన్న గెలుస్తాడు ఇది అని చెప్పేసి ఆ కళ్ళు మూసుకుపోయి కొంతమంది లక్షల లక్షలు పోగొట్టుకున్నారు, అది వేరే విషయం. కానీ ఇంకొంతమంది అభిమానులు ఉంటారు కదా, నికాస్ అయిన అభిమానులు, వాళ్ళు పాపం మా జగన్ అన్న బ్రహ్మాండం అది అని చెప్పేసి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళ పరుగు పోగొట్టడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించింది కదా. సో ఇప్పటికైనా వైసీపీ కార్యకర్తలు అభిమానులు అర్థం చేసుకోండి, దీనందరికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి కదా, మంచి జరగవచ్చు కానీ చెడు ఎక్కువ జరిగింది అని చెప్పేసి భావిస్తే ప్రజలు ఇదిగో ఈ విధంగానే ట్రీట్మెంట్ ఇస్తారు అన్న ఆలోచన ఉండాలి కదా. పోని ఇదంతా కూడా కాదు, అంతా మంచిగా జరిగింది, పోని ఇంటికి గోడలు అంతంత పెద్దగా కట్టుకోవాల్సిన అవసరం ఏంటి? పోని తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం ఏమైనా అధికారంలోకి వచ్చిందా? అంతకు ముందు కూడా చాలా సార్లు చాలా పలుమార్లు అధికారంలోకి వచ్చింది, ఎప్పుడు జరగలేదు ఏమి అంత కక్షపూరిత ధోరణిలో. అలా జరిగి ఉంటే ప్రజలు ఇంత విధంగా ఆదరించరు. కానీ వైసీపీ మొట్టమొదటిసారి అధికారంలోకి రావటం, ఈ విధమైన కార్యకలాపాలకు పాల్పడతాం, అది ప్రజలు షాక్ అయ్యారు, జీర్ణించుకోలేక ఈ విధమైన ఫలితాలని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇచ్చారు. సో మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ప్రజల్లోకి ఏ విధంగా అడుగు పెట్టగలరు? అంత భయభ్రాంతులకు గురవుతున్న వ్యక్తి రేపు ఏవైనా సరే ఏదైనా మాట్లాడటానికి ప్రజల్లోకి రావడానికి అవకాశం ఉందా? గతంలోలాగా పాదయాత్ర చేయగలరా? ఆ భయంతో ఉన్నారు. అంటే ప్రజలు ఏదో చేస్తారని కాదు. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరిద్దరు ఇరు పార్టీల నాయకులు అధికారంలో ఉన్నారు, ఎన్డీఏ కూటమిలో చాలా బలంగా అధికారంలో తీసుకొచ్చారు కాబట్టి మీరు భరోసా ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి, చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉండండి, ఇబ్బంది ఏమి లేదు, మీకు వచ్చిన భయమేమీ లేదు అనే భరోసా కూడా కల్పించండి. అవసరమైతే బహిరంగంగా ఒక వ్యాఖ్యలు చేసి చెప్పండి, సో మీకు వచ్చిన భయం ఏమి లేదు, ఖచ్చితంగా మేము మీకు భరోసా ఇస్తున్నాము, సో అందరినీ హ్యాపీగా ఉండే పరిస్థితి క్రియేట్ చేస్తాము, సామాన్యుడు సైతం నుంచి ప్రతిపక్ష నాయకుడు, సారీ ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదండి, ఎమ్మెల్యేలైనా మాజీ ఎమ్మెల్యేలైనా ఎవరికైనా సరే, కానీ చట్టపరమైన చర్యలు ఉంటాయి, మీరు చేసిన అవినీతి అక్రమాలకి వాటిపైన మాత్రం ఆ కేసుల విషయంలో ఉపేక్షించేది లేదు. అది ఎవరినైనా సరే, అది మాజీ ముఖ్యమంత్రి అయినా, మాజీ ఎమ్మెల్యే అయినా, మాజీ మంత్రి అయినా, మాజీ ఎంపీ అయినా, ఎవరిపైన అయినా కానీ ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, కానీ మీ పైన కక్షపూరిత చర్యలు మాత్రం ఉండవు, చట్టపరమైన చర్యలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అనే భరోసా ఇవ్వండి. సో అప్పటికైనా సరే వాళ్ళు ఏమైనా ధైర్యంగా ఉంటారా లేదా అనేది ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సింహం భయపడుతుందా మరి మీరే చూసి చెప్పండి.
అసలు విషయం ఏంటి, నిజంగా భయపడుతుందా లేదా అనేది అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.